తదపిచ నజానే విలపనం పరంజానే మాత. ఏడుపు రాకపోతే ఎడవలసిందే రండి ఇక్కడ. అందుకే గొప్ప మాట చెప్తారు పరమహంస ఏమనంటే, నాయనా భగవంతుడు పొందాలనే తపన ఎంత ఉండాలంటే విరహం జ్వరం పెరిగినట్టు పెరిగిపోవాలండి ఇక్కడ. ఆ జ్వరం నయం కాకూడదు, ఆ జ్వరం నేను తీసుకెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. అంత జ్వరం, జ్వరం ఎలాగైతే టెంపరేచర్ పెరిగిపోతుంటుందో అలా పెరిగిపోవాలన్నాడు. మొట్టమొదటి జ్వరం ఎలా మొదలవ్వాలంటే విరహజ్వరం ఈ జన్మలో ఎలాగైనా భగవంతుడిని పొందుతాను, అంతేగాని నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అని కాదు, ఈ జన్మలో తప్పకుండా పొందుతాననేది జ్వరం మొదలైందని అర్థంట. ఇంకా తర్వాత జ్వరం ఎలా పెరిగిపోవాలంటే ఈ జన్మంతానా బాబు, ఈ ఏడాదిలోనే భగవంతుడిని ఎలాగైనా పొందాలి అని సాధన మొదలు పెడతాడు. ఎందుకు ఏడాదిని పెట్టుకున్నాడు? ఈ లోపల లోక వ్యవహారాలు చూసుకోవాలా? కాదు, భగవంతుడు లాంటి మహావస్తువుని తక్కువ కాలంలో పొందలేము అది. అందుకు ఏడాది పాటు గట్టి సాధన చేస్తారు మరొకటి లేకుండా అని. మళ్ళీ జ్వరం పెరిగిపోయింది ఏడాది దాకానా, ఈ మాసమే మళ్ళీ జ్వరం పెరిగిపోయింది. మాసం దాకా ఎందుకు పక్షమే, జ్వరం పెరుగుతున్న కొద్దీ పక్షం వారమైంది, వారం దినమైంది. దినం ఏమవ్వాలంటే ఈ క్షణమే భగవంతుడిని పొందుతానని తహ తహ తపన కలిగితే జన్మ చివరి లోపల జన్మ పూర్తయ్యే లోపల ఎప్పుడైనా పొందుతూ ఉన్నాడు. అంత విరహంతో బతుకంతా రగిలిపోవాలి. ఈ క్షణమే భగవంతుడు కావాలన్నంత విరహంలో బ్రతుకంతా రగిలితే అది విరహాశక్తి, అది విరహయోగం. ఆ విరహం సామాన్యం కాదు. యుగాయుతం నిమేషేణ చక్షుషా ప్రవృషాయుతం శూన్యాయుతం జగత్సర్వం గోవింద విరహేణమే అన్నాడు చైతన్య మహాప్రభు. గోవింద విరహం